ఊరు పెద్దమ్మ దేవస్థానంలో పోగొట్టుకున్న బంగారు గొలుసును ఆలయ కమిటీ సిబ్బంది తిరిగి ఇవ్వడంతో పోగొట్టుకున్న వ్యక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవస్థానం దర్శనానికి వచ్చిన భక్తులు తమ బంగారు గొలుసు పోగొట్టుకోవడంతో ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే ఒక వ్యక్తికి దొరికిన బంగారు గొలుసును ఆలయ సిబ్బందికి అప్పచెప్పడంతో వారు గొలుసును అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే దేవగుంట్ల గ్రామానికి చెందిన దంపతులు కర్నూలు జిల్లా టంగుటూరు పెద్దమ్మ దేవస్థానం మొక్కు తీర్చుకోవడానికి రాగా అక్కడ వారికి సంబంధించిన 2.5 తులాల బంగారు గొలుసు పోగొట్టుకున్నారు. తమ గొలుసు పోయిందని తెలుసుకున్న దంపతులు దేవస్థాన సిబ్బందిని సంప్రదించగా అప్పటికే ఒక వ్యక్తి దొరికిన బంగారు గొలుసును తమకు అప్పచెప్పాడన్నారు. పోగొట్టుకున్న వారు నిజమైన వారో కాదో సరి చూసుకుని కమిటీ నెంబర్లకు గొలుసుదారులకు వారి గొలుసు అందించడం జరిగింది. తర్వాత పోగొట్టుకున్న వాళ్ళకి మేము తిరిగి ఇవ్వడం పడేది. దాని అవన్నీ వాళ్ళని అన్ని ఆడవాళ్ళని కనుక్కొని చెక్ చేసుకుని మొత్తం వాళ్ళకి వాళ్ళ సొమ్ము వాళ్ళకి తిరిగి ఇవ్వడం. ఇది మీరు కరెక్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నారా? కరెక్ట్ ఐడెంటిఫై అంటే మనం మీరు పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారన్నా? మేము కమిటీ వాళ్ళ ముగ్గురు ఉన్నాం ఇక్కడ. మీ పేర్లు? సుబ్బలక్ష్మి రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ముగ్గురు ఉన్నాం. అతను తీసుకొచ్చి మాకు ఇచ్చినాడు. ఇచ్చిన వెంటనే మేము మంది ముందరు ఎవరైనా చెప్తే కనుక అందరు మాదే అని వస్తారని చెప్పి, నిజమైన పోగొట్టుకున్న వాళ్ళు వస్తే కనుక ఇద్దామని చెప్పి నిజమైన ప్రూఫ్ తో వాళ్ళని ఈ గొలుసు వాళ్ళకి చూపించకుండా మనం అన్ని కనుక్కొని గుర్తు వాళ్ళకి చెప్పించుకొని మనం ఇవ్వడం జరుగుతుంది. మీ ముగ్గురు సమక్షంలో? మా ముగ్గురు సమక్షంలో ఒకసారి ఆమె చేతిలో పెట్టండి, ఆమె చేతిలో పెట్టండి. తీసుకు బాగా నీట్గా దిగా.